ఇప్పుడు నువ్వు నీ వరకు వస్తే ఇప్పుడు నార్మల్గా నువ్వు బాగా సక్సెస్ఫుల్గా ఎదిగిపోయావు, మీ ఫాదర్ని మదర్ని తెచ్చేసుకున్నావా ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారా? వాళ్ళకి అసలు ఇక్కడ ఉండడం అస్సలు ఉండలేరు సార్. నేను ఒకరోజు ట్రై చేశాను సార్ తీసుకురావడానికి, ట్రై చేస్తే మధ్యాహ్నం అన్నారు సార్ వాళ్ళు. వాళ్ళకి పాపం ఆ ఊర్లో ఇంటి దగ్గర కూర్చొని అరుగు మీద కూర్చొని పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇవి బాగా అలవాటు సార్. అందుకని కాసేపు కూడా ఆ రూమ్లో ఉండలేకపోయారు సార్ వాళ్ళు. ఇక్కడేం మనకి ఇరుగు పొరుగు ఉండరు, ఎవడు వాళ్ళు వాడితే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళే, అంతవరకే సార్. అదే పక్కింటికి వెళ్ళి మాట్లాడేది ఏదో. వీళ్ళకేంటంటే బయట కూర్చొని ఇప్పుడు పైగా నువ్వు ఇంత సక్సెస్ఫుల్గా నీ గురించే కబుర్లు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసి. అంతే సార్, ఏదో ఒకటి వాళ్ళకి సరదాగా ఏమో 1,00,000 కబుర్లు చెప్పుకుంటారు. ఈయన వెళ్ళి బయట బ్రహ్మంగారి మఠం అని ఒకటి ఉంటుంది సార్ మా ఊర్లోనే. ఆ మఠం దగ్గర అరుగు మీద కూర్చుంటూ ఒక 20 మంది కూర్చొని అందరూ హ్యాపీగా జోకులు చెప్పుకుంటూ వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పొలానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తే చాలు, ఆ మోటార్ ఆడుతుందా లేదా. వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ మనకు కొనుక్కున్న పొలం కౌలుకి ఇచ్చేసాం సార్, ఎవరొకరు చేస్తుంటారు. వీళ్ళకి కొంచెం వయసు అయిపోయింది కదా సార్ ఇంక ఈ టైంలో. అదేలే కులదీపకుడు నువ్వు, ఎందుకంటే అది ఇది నిజంగా ఒక సినిమా కథ చెప్పాలంటే. ఇదే ఒక సినిమా కథ, ఎందుకంటే నువ్వు అన్ని పోగొట్టుకుని ఇంటికి మళ్ళీ అన్ని తీసుకెళ్ళేవాడు. ఇదంతా బాగానే ఉంది. మరి ఏంటి నీ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు ఏం కదా అసలు? సార్ అది చూస్తున్నాను సార్ ఇంకా, అంటే మనం ఒక 2 years ఆగి చేసుకుందాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు. అవునా? అంతే సార్. లవ్ గట్ట ఏం పడలేదా? నేను అదే నాకు ఏవో 1-2-3 విన్నాను నేను బీటెక్లో అలాంటిది ఉండేది సార్. పాపం అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నా బాగోదే. బీటెక్ చాలా ఓల్డ్ చాప్టర్ అయిపోయింది, తర్వాత లేదు సార్ ఇంకా అక్కడతో. నిజం అంతే సార్, నిజంగా సార్ అంతే సార్. ఎలా బీటెక్లో? బీటెక్ గురించి నేను అసలు ఎత్తట్లేదు అసలు సార్. బీటెక్ చాలా ఓల్డ్ స్టోరీ. నువ్వు తర్వాత చాలా అచీవ్ చేసావు, జీవితం చాలా మలుపులు తిరిగిపోయింది. అదే సార్, చాలా సమున్నత స్థాయికి వచ్చావు. బీటెక్ ఎవడ అడుగుతాడు ఇంక నేను ఇప్పుడు. నువ్వు ఆ సర్టిఫికేట్ కూడా దాచుకోకలేదు ఇంట్లో. ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ నీకు ఒక క్రేజు, ఒక గ్లామరు, ఒక డిమాండు, మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళలేదు సార్. అందుకే కొంచెం ఈ వేలో కొంచెం సక్సెస్ అయ్యానేమో అనుకుంటున్నాను సార్. 100% అయ్యో కెరీర్లో అయ్యో.